ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ గొల్లపల్లి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ తరపున కేక్ కోసి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ మండల ఇన్ఛార్జ్ తడగొండ విజయ్ మాట్లాడుతూ, అంబేద్కర్ గారు అందరికీ సమానంగా రిజర్వేషన్ అంది, అందరూ విద్య, ఉద్యోగ మరియు రాజకీయంగా సమానత్వం పొందాలని రిజర్వేషన్ రూపొందించారు. కానీ ఎస్సీ కులాల కోటాలు, ఉద్యోగ రాజకీయ అవకాశాలు కొన్ని కులస్థలకే ఎక్కువ లభిస్తున్నాయని, సమన్యాయం కోసం ఎస్సీ కులాల కోటా దామాషా ప్రకారం వర్గీకరించాలని మాదిక కులస్థలు అందరూ ఎంఆర్పీఎస్ తరపున డిమాండ్ చేశారు. కానీ అభివృద్ది చెందిన కొన్ని కులస్థులు వర్గీకరణకు అడ్డుపడుతూ తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి వర్గీకరణకు అడ్డుపడుతున్నారు. ఇప్పటికైనా అభివృద్ది చెందిన కులస్థులు సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ మానవతా దృక్పథంతో వర్గీకరణకు సహకరించాలి అని అన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టే విధంగా ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాలతో కలిపి ఉద్యమం ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి నియోజకవర్గ కో కన్వీనర్ చెవులమధ్య శ్రీనివాస్, గంగాధర మధుసూదన్, మద్దూర నవి, రాజేష్, నవీన్, పోచయ్య, రాజలింగు తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలోని ఎంఆర్పీఎస్ పత్రికా సమావేశానికి విచ్చేసిన పాత్రికేయులకి మరియు ధర్మపురి ఎంఆర్పీఎస్ నియోజకవర్గ కో కన్వీనర్ చెవులమధ్య శ్రీనివాస్ గారికి మరియు ఉద్యమ నాయకులకు పేరుపడిన ధన్యవాదాలు. ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ ఈరోజు గొల్లపల్లి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ తరఫున కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. అంబేద్కర్ గారు రిజర్వేషన్లు తయారు చేసి అన్ని కులాల వారికి అందరికీ సమాన విద్య, ఉద్యోగ, రాజకీయ ఫలాలు సమానంగా అందాలని కోరుకుంటూ రిజర్వేషన్లు తయారు చేశాడు. దానికి మద్దతుగా ఎస్సీలోని అన్ని కులాలకు అన్ని రంగాల్లో అందరూ అభివృద్ధి ఎందుతలేరు, కేవలం ఒకటే కులం వారు అభివృద్ధి ఎందుతున్నారనే దృష్టితో ఎంఆర్పీఎస్ ఏబిసిడి వర్గీకరణ ఉద్యమం ముందుకు తీసుకొచ్చింది. ఏబిసిడి వర్గీకరణ ఉద్యమంతో మిగిలిన అన్ని 59 ఉపకులాలు సమానంగా అభివృద్ధి ఎందాలనే ఒకే ఒక నినాదంతో బయటకు వచ్చింది. ఈ ఉద్యమాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేము ఘనంగా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దీనికి మిగిలిన ఎస్సీ సామాజిక వర్గంలోని అన్ని కులాలు తమ మానవతా దృక్పథంతో స్వాగతిస్తూ అందరూ మాకు